మేము చేసిన సినిమా అంతా అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, టెక్నికల్గా ఎలా జరిగిందో అంతా ఇదం. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీ ఇద్దరిని, ఇప్పుడు మీకు చాలా కేసులు వస్తూ ఉంటాయి ఇలాగ సైబర్ క్రైమ్ అది ఇదని. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూర్చున్నప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది, ఏదో డేటింగ్ యాప్లో డబ్బులు బాగొట్టుకున్నాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని. సో బేసిక్గా ఈ స్కామ్లని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇవి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి. 15 సంవత్సరాల నుంచి. ఇనీషియల్గా ఏంటంటే అప్పుడు మనకు అసలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. ఈ పేటిఎంలు, పేయూలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అనేవి లేవు. ఆ టైంలో మన ఇండియాలో స్టార్ట్ చేసింది ఫస్ట్ నైజీరియన్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు కోకో కోలర్ లాటరీ వచ్చింది అని చెప్పి ఎస్ఎంఎస్లు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపుతారు. కొన్ని లక్షల మందికి బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే అందులో ఏదో ఒక 0.001% రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంటే కొంతకాలం అనుగుణంగా ఏంటంటే మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయి, ఇనీషియల్గా మీకు కోకో కోలా లాటరీ వచ్చింది $35,000 వచ్చినాయి, లేదంటే $3.5 మిలియన్ వచ్చినాయి అంటారు. క్లెయిమ్ ద ప్రైజ్ మనీ ప్లీజ్ కాంటాక్ట్ అని ఒక మెయిల్ ఐడి ఇస్తారు. అంటే అక్కడ నుంచి కమ్యూనికేషన్ అంతా మెయిల్ ఐడి ద్వారానే జరగాలన్నట్లు అనమాట. బల్క్ ఎస్ఎంఎస్లో మెసేజ్ వస్తుంది, తర్వాత ఒక మెయిల్ ఐడి ఇస్తాడు, లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీ అమౌంట్ సేఫ్గా ఉంది, వీఆర్ గోయింగ్ టు సెండ్ ద అమౌంట్, కానీ కొన్ని లీగల్ ప్రాసెసెస్ ఉన్నాయి అని ముందు వీళ్ళ బయోడేటా తెప్పించుకుంటారు. బయోడేటా తెప్పించుకున్న తర్వాత లీగల్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏంటంటే యూకే నుంచి పౌండ్స్ రూపంలో ఉంటుంది, అదంతా ఇండియా పంపించాలంటే కన్వర్షన్ చేయాలి, దాన్ని కన్వర్షన్ ఛార్జెస్ అని, తర్వాత ఆర్బీఐ ఛార్జెస్ అని, ఇలా వేరియస్ ప్లీజ్ చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగేవాళ్ళు. ప్రైవేట్ అకౌంట్స్ ఢిల్లీలో బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంత ఎంత డబ్బు కడుతున్నా ట్రాన్స్ఫర్ డబ్బు మనం కట్టే పోతూనే ఉంటాయి, కానీ మనకు ప్రైజ్ మనీ రాదు. ఇంకా వీళ్ళకి కట్టే కెపాసిటీ అయిపోయిన తర్వాత గ్రహించేవాళ్ళు. తర్వాత మనం పోయి వెరిఫై చేస్తే ఈ ఫోన్ నెంబరు ఇట్లా కొంతమందిని చీట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ తీసిపడేస్తారు, అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కాలర్ని కనుక్కోవడం చాలా కష్టమయ్యేది. కాలర్ డేటా చూస్తే అందరూ విక్టిమ్సే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేదే ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది ఇన్వెస్టిగేషన్లో. ఇనీషియల్గా ఏంటంటే మనం పోయి చూసినప్పుడు అందరూ కూడా దొరికేవాళ్ళు, అకౌంట్ హోల్డర్స్ దొరికేవాళ్ళు. వాళ్ళందరూ ఇన్నోసెంట్ పర్సన్స్. వాళ్ళు ఏంటంటే మాకు పలానా వ్యక్తి వచ్చి నాకు కొంచెం డబ్బులు వచ్చేది ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ ఇస్తే కనుక నేను మీ అకౌంట్లో వేయించుకుంటాను, వేయించుకొని ఆ అకౌంట్ వాడుకున్నందుకు గాను ఏదో మీకు 2,000-3,000 ఇస్తాను అని చెప్పి మా మాటలు చెప్తే మేము నమ్మి ఇచ్చినాము. అకౌంట్ వాడుకున్న తర్వాత ఆ అకౌంట్లో వచ్చిన డబ్బులన్నీ తీసి ఆ వ్యక్తికి ఇచ్చేసినాం, అతను తీసుకుని మాకు 2,000 ఇచ్చినాడు. తర్వాత ఏమయ్యాడో మాకు తెలియదు. ఎవరు ఆ వ్యక్తి అంటే నైజీరియన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, పేరేదో చెప్తారు, జాన్ అని చెప్పినాడు, దాని ఫెర్నాండెజ్ అని చెప్పినాడు, రాబర్ట్ అని చెప్పినాడు, ఇట్లా పేరు ఒకటి చెప్తారు. ఆ పేరు ఫేక్ నేమ్ చెప్తాడు వీళ్ళకి. ఇక తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. దీంతో ఇంకా ఈ మనం ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళని బుక్ చేయాలా, ఎందుకంటే ఎవిడెన్స్ వీళ్ళ మీదే ఉంటుంది, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినట్లు ఉంటుంది కాబట్టి వీళ్ళనే అరెస్ట్ చేయాలా. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవిడెన్స్ పరంగా వీళ్ళకి కన్విక్షన్ తెప్పించడానికి అంతవరకు ఓకే, కానీ మనకు మనీ రికవరీ పార్ట్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్సే, వీళ్ళు ఒక రకమైన విక్టిమ్సే, అరెస్ట్ చేసి కూడా ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత అదేమైందంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఢిల్లీలో ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ఏజెంట్లు తయారైపోయినారు. ఈ ఫేక్ ఏజెంట్స్కి నైజీరియన్స్ ఏంటంటే ఇలా అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ అకౌంట్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఫలానా నైజీరియన్ ఇచ్చినాడు, నా అమౌంట్ వస్తే నేను వాళ్ళని పట్టిస్తానని చెప్పి చాలా కేసులు పట్టించారు కూడా అట్లా.